మానవుడి యొక్క ప్రయాణం నేటి మాట ఎలా ఉంటుంది అంటే, ఈశ్వరుడు చిత్రంలో కాదు చరిత్రలో ఉంటాడు అని. ఒక రాజు యొక్క పుత్రిక మనసులో వైరాగ్య భావన కలిగింది. ఎప్పుడైతే రాజకుమారి వివాహం యోగ్యురాలుగా అయినదో, రాజు ఆమె వివాహంను యోగ్యమైనటువంటి వరుడు ఎవరూ లభించలేదు. ఆ రాజు యొక్క పుత్రిక భావాలను అర్థం చేసుకొని చాలా ఆలోచన చేసి చివరకు ఆమె వివాహం ఒక సన్యాసితోటి చేశారు. రాజు యొక్క ఈ యొక్క ఆలోచన ఒక సన్యాసిని రాజకుమారి యొక్క భావనలో అర్థం చేసుకుంటాడు అని. చివరికి వివాహం తదనంతరం రాజకుమారి సంతోషంగానే సన్యాసి యొక్క కుటీరంలో ఉండనారంభించింది. ఆ కుటీరంలోకి వెళ్ళి తను జీవించడానికి యోగ్యంగా తను శుభ్రం చేసుకుంటున్న సమయంలో రాజకుమారికి ఒక పాత్రలో రెండు ఎండిపోయిన రొట్టెలు కనిపించాయి. ఆమె వెంటనే సన్యాసిని అడిగింది, ఈ రోటీలు ఇక్కడ ఎందుకున్నాయి అని. సన్యాసి వెంటనే జవాబు ఇచ్చారు, రేపు రొట్టెలు లభించకపోతే ఈ యొక్క ఎండిపోయిన రొట్టెలు రేపు మనిద్దరం చెరొకటి తినటానికి అని అన్నాడు. సన్యాసి యొక్క ఈ జవాబు విని రాజకుమారి నవ్వుతూ ఉంది. వెంటనే రాజకుమారి అన్నది, నా తండ్రి నా యొక్క వివాహము మీతోటి ఎందుకు చేశారు? ఎందుకంటే మీరు కూడా నాలాగా వైరాగిగా ఉంటారు అని. కేవలం మీరు ఒక భక్తుడుగానే ఉన్నారు, రేపటి యొక్క చింతన నీకు కలుగుతూ ఉంది. సత్యమైన భక్తుడు ఎవరంటే రేపటి యొక్క చింతన చేయకుండా జీవించేవాడు, భగవంతుడి పైన పూర్తి భరోసా పెట్టుకునేవాడు, నెక్స్ట్ రోజు గురించి చింతన జంతువులు కూడా చేయవు కదా, మనం మానవులం. ఒకవేళ భగవంతుడు కోరుకున్నట్లయితే మనకు ఆహారం లభిస్తుంది, లేకపోయినా సరే రాత్రి అంతా ఆనందంతో ప్రార్థన చేస్తూ కూర్చుందాం అని అన్నది. ఈ మాటలు విన్న సన్యాసికి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, తన భార్యే అసలైన సన్యాసి, ఆమెను రాజకుమారి అని అనటం, రాజుగారి పుత్రిక అనటం, రాజమహల్ను వదిలిపెట్టి నా చిన్న కుటీరంలోకి వచ్చింది ఎలా ఉంటుందా అని ఫస్ట్ నుంచి నేను భయపడుతూ ఉన్నాను. నేనైతే ఫస్ట్ నుంచే ఫకీర్ని, నాకు కూడా రేపటి యొక్క చింతన సతాయిస్తూ ఉంది. అంటే నేను కేవలం సన్యాసిగానే ఉన్నాను, సన్యాసి జీవితాన్ని ఫాలో చేయలేదు. ఇప్పుడు నాకు వైరాగ్యం యొక్క మహత్యం అర్థమైంది అని అన్నది. ఈ విధంగా భగవంతుని యొక్క భక్తి చేసేటువంటి వారికి భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు ప్రతి ఒక్క సమయము నాకు తోడుగా ఉన్నాడు. పరమాత్మ స్వచ్ఛమైనటువంటి భక్తుల యొక్క చింతన తప్పకుండా చేస్తాడు. ఒకవేళ మనం ప్రకృతి విరుద్ధంగా ఉండి భక్తిని నిరాశపరచకూడదు. సత్యమైన భక్తులు ఎవరంటే ఈశ్వరుడి ఎడల నిష్ఠ విశ్వాసము తోటి, నిశ్చల హృదయంతో, నిష్కామ కర్మతో, ఉన్నతమైన ఆదర్శాలతోటి జీవితాన్ని గడిపేవాడు. ఈశ్వరుణ్ణి బాహ్య ఆడంబరాలతో, కర్మకాండలతో, మూర్తులతోటి కాదు పొందేది. ఎంతవరకు మనం ఈశ్వరుడు ద్వారా నిర్మితమైనటువంటి మూర్తులను మనము సేవ చేయాలి, సంవేదన పూర్తిగా పవిత్ర హృదయంతో, ఈశ్వర సమర్పణ, నిష్కామ కర్మ, ఆత్మ పరిష్కారం లేనిదే ఈశ్వరుడు సహాయం నుండి మనం వంచితులుగానే ఉంటాం.
ఈశ్వరుడు చిత్రంలో కాదు చరిత్రలో మిగిలిపోతారు అని ఇక్కడ చెప్పేటువంటి నీతి. మనం మారితేనే యుగం మారుతుంది అని అర్థం చేసుకోండి. ఇకపోతే మానవుడు ఎక్కడ ఉన్న పరమాత్మను వెతుక్కుంటూ ఉంటారు. మంచి కర్మలు ఆచరించడం వల్ల జీవాత్మ యొక్క సమస్త పాపాలను కడిగి వేయబడదును కలవు. తరువాత అది మరలా పరిశుద్ధం అవుతూ ఉంటుంది. శరీరం వదిలేసిన తర్వాత దేవయానం చోటికి పోతూ ఉంటుంది. జీవుని యొక్క వాక్కు మనలో మనము చేరుకునే చేసుకునేటువంటి సంభాషణలు మనసులో ప్రవేశించును. మాటలు లేనిది మనము ఆలోచింపజాలం. ఆలోచనలు కల చోట్ల మాటలు ఉంటూనే ఉంటాయి. వాక్కు మనసులో ప్రవేశించినట్లయితే మనసు ప్రాణంలో, ప్రాణము జీవాత్మలో లీనమవుతుంది. అప్పుడు జీవాత్మ శరీరమును విడినాడి సూర్యలోకమునకు నిష్క్రయించును, బ్రహ్మలోకమునకు తరువాత చేరును. అచ్చట చేరిన జీవాత్మ ప్రకృతితో సంబంధం ఉండదు. అచ్చట అనంతకాలం వరకు తన అస్తిత్వంలో ఉంటూ ఆత్మానందం, ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. సృష్టించే శక్తి తప్ప సర్వశక్తులు కూడి ఉండును. జగత్ పరిపాలక పదవి ఈశ్వరుడికి తప్ప మరెవరికి లభించదు, లభించున్నది కూడా కాదు. కాబట్టి మనము ఏ మానవుడైతే దేహము లేకుండా భక్తి అనేది సమాప్తం చేసుకోలేరు. భగవంతుడి యొక్క కరుణ ఉండబట్టే మరల భక్తితోటి పరమాత్మను పొందటానికే తనువు ఇచ్చారు. శరీరమును పొందిన తర్వాత కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా, ప్రజలను ఉద్ధరించకుండా ఉన్నా ఆయన ప్రాప్తి పొందలేరు. ఒకవేళ భక్తి మార్గంలో భగవంతునికి కూడా వశంలోకి తీసుకొచ్చినటువంటి కృప ప్రాప్తిని ఈ దేహమే ఇస్తుంది. స్వర్గంలో ఉండేటువంటి భగవద్భక్తి మరియు కర్మ కాజాలదు. పుణ్య లాభము మానవుడి శరీరాన్ని పొందడంతో సంభవమవుతుంది. మానవ శరీరం పొందిన తర్వాత కర్మ చేసి మానవుడు పరమాత్మని యొక్క ప్రేమను పొందవాలి. అందుకనే భగవంతుడి భక్తి తప్పకుండా పుణ్యలోకాలకు తీసుకొని వెళ్తుందని భక్తి మార్గంలో చెప్తూ ఉంటూ ఉంటారు. పరమార్థము, ఆత్మవిశ్వాసము, విద్యాభ్యాసము, భౌతిక ఉన్నతి ప్రతి ఒక్క కార్యంలో కూడా ఉంటూనే ఉంటుంది. కానీ ఎవరైతే స్థిరంగా దివ్య గుణాలతోటి పరమాత్మ ప్రాప్తిని పొందుతూ ఈశ్వర ప్రాప్తి కోసం తపస్సు చేస్తూ ఉంటారో వారు ఈ యొక్క జన్మలోనే ప్రారంభాన్ని పొంది సంతోషంని అనుభవం పొందుతారు. తమ యొక్క సరళ స్వభావ కర్తవ్యము క్రాంతిని తీసుకొని వస్తూ ఉంటుంది. విపత్తి కాలంలో ఈశ్వరుని దోషిగా చేయకుండా అర్థం చేసుకొని కర్మఫలంగా భావిస్తూ ఉంటారు. మానవుడు ఎలాంటి కర్మ చేసినా ఆ విధంగానే అనుభవిస్తారు. ఈశ్వరుడి యొక్క హస్తక్షేపం దీంట్లో ఉండదు. ఆయన స్మరణ చేస్తే దుఃఖము, సుఖము అనేది ఉండవు. కష్టంలో కూడా పరమాత్మ మన పరీక్షిస్తున్నాడు అని ధైర్యంగా ఉంటూ పరమాత్మను తోడు ఉంచుకుంటూ పరమాత్మ చింతనలో శుభకర్మ చేస్తూ ఉంటూ ఉంటారు. చెప్తారు కదా, కష్టాలు ఒక్కసారిగా రావు, దాని పిల్లలతో పాటు వస్తాయి అని. కాబట్టి పరమాత్మని పొందటానికి మనము అన్ని విషయాలుగాను ఈశ్వరుడు అందరికీ పిత. ఆయనే పుత్రుడు రూపంలో ప్రేమను ఇస్తాడు. సాధారణంగా పిత అయితే పుత్రులందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఇది ఆయన యొక్క కృప. పరమపిత తన పితృల మధ్యన, పుత్రుల మధ్యన ఉంటూ
పక్షపాతం ఎందుకు చూపిస్తారు? కాబట్టి అధిక పాత్రత ప్రాప్తి పొందటానికి ఆయన అనుసారంగా అధికారిగా కావాలి. అచాపరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహద్ పరం పరం మహాశాంతి మహాశాంతి మహాశాంతి.